సర్వే సబ్మిట్ చేస్తే గూగుల్ ఓపెనియన్ రివార్డ్స్ వస్తాయి. మనకు వచ్చిన రివార్డ్స్ మనీతో ప్లేస్టోర్లోని పేమెంట్ యాప్స్ని కొనవచ్చు. పబ్జీలోని పర్చేజ్ పాయింట్స్ని కూడా ఈ మనీతో కొనవచ్చు. అయితే చాలామందికి గూగుల్ ఒపీనియన్ సర్వీస్ చాలా తక్కువగా వస్తుంటాయి. ఎందుకు అలా తక్కువగా వస్తున్నాయి? ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? అసలు గూగుల్కి ఎటువంటి రిజల్ట్ కావాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్విజీని, నా ఛానల్కి స్వాగతం. నేను మీకు ఈ వీడియోని ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ నుంచి చెప్తున్నాను. మీకు కనుక సర్వీస్ రావడం స్టార్ట్ అయిపోతే మీరు ఈ వీడియోని 3 మినిట్స్కి స్కిప్ చేయండి. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అయితే 3 స్లైడ్స్ని పక్కకు తోసేసి డన్ కొట్టి మన నేమ్ అండ్ మన కంట్రీ అండ్ మన పోస్టల్ కోడ్ కూడా ఎంటర్ చేసేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. ఆ తర్వాత మన అడ్రస్ కూడా అడుగుతుంది, అడ్రస్ కూడా ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. కంటిన్యూ ప్రెస్ చేశాక ఏజ్ అడుగుతుంది. ఏజ్ 18 నుంచి 24 మధ్య ఉంటే అది చూస్ చేసుకోండి, 25 to 34 మధ్య ఉంటే అది చూస్ చేసుకోండి మీ ప్రిఫరెన్స్ని బట్టి. నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఆ తర్వాత జెండర్ అడుగుతుంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆర్ అదర్స్ అయితే అదర్స్. నెక్స్ట్ కంటిన్యూ. మీకు ఏ లాంగ్వేజ్ అర్థమవుతాయి, హిందీ ఇంగ్లీష్ రెండు అర్థమైతే రెండు చూస్ చేసుకోండి, లేకంటే ఒకటే చూస్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేయండి. ఓకే, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన మొబైల్కి నోటిఫికేషన్ బార్లో న్యూ సర్వే అవైలబుల్ అన్నట్టు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్కి మనం ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే మన కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మన ఫ్యూచర్లో రాబోయే సర్వేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు వచ్చిన సర్వేలో మనకి కనుక ఏ ఆన్సర్ తెలియకపోయినా, గుర్తుంచుకోండి, ఏ ఆన్సర్ తెలియకపోయినా దానికోసం గూగుల్లో సెర్చ్ చేసైనా ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. లేకపోతే మన సర్వే మీద దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, పి సింబల్ ఉంది. సో అది మనం ఇన్ అండ్ యాంగ్ పెట్టామనుకోండి, మనకి సర్వీస్ తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో కరెక్ట్గా చూస్ చేసుకొని కరెక్ట్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇది వచ్చే ఇది మనకు వచ్చిన ఫస్ట్ సర్వే. దీనివల్ల మనకి మనీ రావు, కానీ దీని మీదే మనకి రాబోయే సర్వేలు చాలా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ని మీరు కరెక్ట్గా చేయండి. ఓకే, యాప్ ఎక్కించుకొని చాలా రోజులు అయిపోయింది, అయినా సర్వేలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఎందుకు ఇలా తక్కువగా వస్తున్నాయంటే మీకు ఫస్ట్ చెప్పినట్టు మీరు ఏదైనా ప్రశ్నలకి తప్పు సమాధానం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే సెట్టింగ్స్లో ఈ ఆప్షన్స్ని ఆఫ్ చేసైనా ఉండొచ్చు, అండ్ మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంది. సో అది ఎలాగో ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకే, పాయింట్ నెంబర్ 1, లొకేషన్ అండ్ నోటిఫికేషన్ని మనం ఆన్ చేయాలి. మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని మనం ఆన్ చేసి ఉండాలి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చినట్టు తెలియాలి కనుక. అండ్ గూగుల్ లొకేషన్ హిస్టరీలో లొకేషన్ మనం ఖచ్చితంగా ఆన్ చేసి ఉండాలి. ఎందుకంటే మన లొకేషన్ బట్టి మనం ఎక్కడికి వెళ్ళామో ఆ ప్లేస్కు సంబంధించిన క్వశ్చన్స్ని గూగుల్ మనని అడగటం జరుగుతుంది. సో లొకేషన్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంచాలి. అండ్ పాయింట్ నెంబర్ 2, షేర్ చేయాలి, రేటింగ్ ఇవ్వాలి అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. ఇలా చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుందనేది నాకు తెలియదు. ఎందుకంటే చాలామంది ఇలా చేయటం వల్ల ఎక్కువ సర్వీస్ వచ్చాయని చెప్పడం విన్నాను. అయితే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి యాప్ని షేర్ చేయండి, ప్లేస్టోర్లో రేటింగ్ ఇవ్వండి అండ్ కామెంట్ ఇవ్వండి అండ్ ఫీడ్బ్యాక్ ఒకటి ఇవ్వండి, ఐ నీడ్ మోర్ సర్వీస్, ఇలా లైక్ దిస్. వీటి వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చేమో అనేది నా అభిప్రాయం. నేను మీకు చెప్పిన ప్రతి పాయింట్ చేశాను. నాకు ఇప్పుడు ప్రతి మంత్ 4 to 7 సర్వేలు వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సర్వేలు వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ మీరు ఒకవేళ యాప్లో ఆ యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఫస్ట్ సర్వే ఉంటుంది కదా, అప్పుడు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, సో దానివల్ల మీకు తక్కువ సర్వేలు వస్తున్నాయి,
మీరు ఎన్ని ప్రాసెస్ చేసినా కూడా తక్కువ సర్వీస్ వస్తున్నాయి అనుకుంటే మీకు ఆల్రెడీ సర్వే పాయింట్స్ వచ్చిన మనీతో ఏదో ఒక యాప్ కొనండి. ఆ తర్వాత మళ్ళీ యాప్ అన్స్టాల్ చేసి సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఈసారి నుంచి ఎక్కువ సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి ఐ మీన్ ఎన్ని ట్రిక్స్ చేసినాక కూడా తక్కువ సర్వీస్ వస్తే, మ్యాక్సిమం తక్కువ సర్వీస్ రావు, ఖచ్చితంగా సర్వేలు వస్తాయి. సో ఇవి ట్రిక్స్. సో వీటిని ఖచ్చితంగా ఫాలో అయితే మ్యాక్సిమం సర్వేలు వచ్చే అవకాశం ఉంది. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ సారీ, థ్యాంక్స్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ క్విజీ సైనింగ్ ఆఫ్, బాయ్.